అందరికీ నమస్కారం. భారతదేశంలో కోవిడ్ రెండో వేవ్ ఒక సునామీ లాగా వచ్చిపడింది. నేను ఒకరోజులోనే 346,000 కొత్త కేసులు నమోదవుతాం మనందరం చూస్తాం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో మొదటి వేవ్ తీసుకున్నా రెండో వేవ్ తీసుకున్నా దాదాపు 10 లక్షల మంది కోవిడ్ పాజిటివ్ అవుతాం కూడా జరిగింది. దాంట్లో భాగంగా 7,579 మంది ఇప్పటికీ చనిపోతాం జరిగింది. నిన్న ఒక్క రోజులో ఆంధ్ర రాష్ట్రంలో 11,700 కొత్త కేసులు నమోదైనవి. అధికారికంగా చనిపోయిన వ్యక్తులు వాళ్ళు ప్రకటించింది కేవలం 38 మంది మాత్రమే. నిన్న విశాఖపట్నంలో 2 చనిపోయారని ఈ ప్రభుత్వం ప్రకటించింది. కానీ అదే విశాఖపట్నంలో కేవలం ఒకే ఒక శ్మశానంలో 18 మంది ఎవరైతే కోవిడ్తో చనిపోయారో వాళ్ళకి అంత్యక్రియలు జరుగుతాం మనందరం చూసాం. అంటే బిల్డప్కి వాస్తవాలకి ఎంత తేడా ఉంటుందో ఇదొక ఉదాహరణ మాత్రమే. కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన దగ్గర నుంచి 3 T's గురించి అందరూ మాట్లాడుతున్నారు. టెస్ట్, ట్రేస్, ట్రీట్. టెస్ట్, ట్రేస్, ట్రీట్ అని మొదటి వేవ్ తీసుకున్నా రెండో వేవ్ తీసుకున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 T's ని అమలు చేసే దాంట్లో విఫలమైంది. ఈరోజు ప్రత్యేకంగా రెండో వేవ్ చూస్తే ఎక్కడ కానీ హాస్పిటల్ బెడ్లు దొరకట్లేదు, ఆక్సిజన్ కొరత మొదలైంది, మందులు కూడా దొరకని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొనింది. అంతెందుకు కోవిడ్ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ కింద ఈరోజు ఏ హాస్పిటల్ కూడా ట్రీట్ చేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇది చాలా బాధాకరం. సో బయట పరిస్థితులు ఇలా ఉంటే 10వ తరగతి విద్యార్థులు, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ నాకు మెసేజ్లు పెట్టి ఈ ఎగ్జామ్లు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం పోస్ట్పోన్ చేయాలని కోరుతూ జరిగింది. వాళ్ళ కోరిక మేరకు కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశా. దాంట్లో నేను చాలా స్పష్టంగా చెప్పా, కోవిడ్ ఇంకా పెరుగుతుంది, ఈ ఎగ్జామినేషన్ సెంటర్లు సూపర్ స్ప్రెడర్లుగా మారితే దయచేసి ఇది పరిగణలో తీసుకుని ఈ ఎగ్జామ్లు ఏదైతే ఉన్నాయో కనీసం వాయిదా వేయండి అని నేను వాళ్ళని కోరుతూ జరిగింది. ఎప్పుడైతే నేను ఉత్తరం రాశామో ఈ మూర్ఖత్వ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని, లోకేష్ ఉత్తరం రాశాడు, అందుకే మేము ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసే ప్రసక్తే లేదు 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 అని చెప్తాం మనందరం తెలిసిన వాస్తవం. ఈరోజు ఒక మూర్ఖుడికి ప్యాంటు షర్ట్ వేస్తే అది జగన్ రెడ్డి, అందుకే మూర్ఖపు రెడ్డి అని నేను ఆయనకి పేరు పెడతాం కూడా జరిగింది. నేను ఒకటే ఆలోచించా, మా సొంత నా అబ్బాయి దేవాంష్ ఈరోజు 10వ తరగతి ఎగ్జామ్లు రాయాల్సి వస్తే నేను పంపించేవాడినా అని నేను ఆలోచించా. లేదు, ప్రసక్తే లేదు. ఎందుకంటే అతనికి జీవితానికి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే మళ్ళీ నాకు ఆ భారం నేను మోయలేనని నిర్ణయం ఆ రోజే నేను తీసుకున్నాను. నాలాంటి ఎంతో లక్షలాది మంది తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. కానీ ఈ మూర్ఖప్ప రెడ్డి మారట్లేదు. ఆయన ఒకటే పదే పదే ఒకటే అంటున్నారు, కోవిడ్ వచ్చినా పర్వాలేదు, కోవిడ్ వల్ల విద్యార్థులు చనిపోయినా పర్వాలేదు, ఎగ్జామ్లు జరిగి తీరాల్సిందే అని చెప్తున్నారు. 48 గంటల క్రితం నేను ఒక టౌన్ హాల్ సెషన్ ఏర్పాటు చేసుకుని ఆ టౌన్ హాల్లో విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా ఉపాధ్యాయులతో కూడా చర్చించి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ని వాయిదా వేయాలని మేము కోరాం. వాళ్ళకి 48 గంటలు కూడా టైం ఇస్తాం జరిగింది. కానీ ప్రభుత్వంలో మేము అనుకూలంగా స్పందించే పరిస్థితి మాకు ఈరోజు కంపడట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఎగ్జామ్లో పాల్గొనే కనీసం 15 లక్షల మంది విద్యార్థులు వస్తారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లో కనీసం 5 ఉంటారు. అంటే సుమారుగా 75 లక్షల మంది విద్యార్థుల ద్వారా కోవిడ్ థ్రెట్లోకి వస్తున్నారు. ఇంకో పక్కన 30,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇంటూ 5 అంటే 150,000 మంది అక్కడ కోవిడ్ థ్రెట్లు వస్తున్నారు. ఇంకో పక్కన పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానివ్వండి, బస్సు డ్రైవర్లు కానివ్వండి, దాదాపు 3.5 లక్షల మంది ఈ ఎగ్జామినేషన్ యాక్టివిటీలో పాల్గొంటారు. అంటే సుమారుగా 80 లక్షల మంది ఈ కోవిడ్ థ్రెట్లో, ఈ ఎగ్జామినేషన్ వల్ల కోవిడ్ థ్రెట్లోకి వస్తున్నారు. మనం చూసాం మొదటి వేవ్లో కేవలం 11% మంది యువతి యువకులకి కోవిడ్ పాజిటివ్ వస్తే ఇప్పుడు అది 20-40% ఉండొచ్చు రెండో స్ట్రెయిన్ రెండో వేవ్ వల్ల అని
అనేక నిపుణులు కూడా ఇప్పటికీ చెప్తాం జరిగింది. మొదటి టౌన్ హాల్లో నేను నిర్వహించినప్పుడు హేమంత్ అని ఒక కుర్రోడు వచ్చి చెప్పాడు, అన్నా నేను ఇప్పటికీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి వెళ్ళాను, ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వల్ల నాకు ఈ కోవిడ్ వచ్చింది, దగ్గు జలుబు వచ్చింది, మళ్ళీ నేను టెస్ట్ ఇస్తే కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది, ఇప్పుడు నేను సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నాను, మళ్ళీ 2 రోజుల్లో నాకు ఇప్పుడు ఇంకో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను ఎట్లా వెళ్ళాలి, అదేవిధంగా నా వల్ల వేరే విద్యార్థులకు ఎక్కడ కోవిడ్ వస్తుందని నేను భయపడుతున్నానన్న, అందుకే ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయించండి, చేయాల్సిన అవసరం ఉందని అతను కూడా చెప్తాం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన చూస్తే అసెంబ్లీ లేదు, కౌన్సిల్ జరగట్లేదు, ఏకంగా బడ్జెట్ ఆర్డినెన్స్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేసి ముందలు తీసుకెళ్తున్నారు ఈ మూర్ఖప్ప రెడ్డి. ఇంకో పక్కన ఆంధ్ర తిరుపతి ఉప ఎన్నికల్లో కోవిడ్ వల్ల నేను పాల్గొనట్లేదు ప్రచారంలో అని చెప్పిన వ్యక్తి ఈ మూర్ఖప్ప రెడ్డి. అంటే రాజకీయ నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంట్లో ఉండాలి, హాయిగా ఏసీ రూమ్ లో ఉండాలి, కానీ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోవిడ్ థ్రెట్ లో ఉండాలా అని ఈ మూర్ఖప్ప రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకో పక్కన చూస్తే మొదటి వేవ్ లో ఆయన చెప్పారు మూర్ఖప్ప రెడ్డి, ప్రతి ఇంటికి నేను మాస్క్ ఇస్తానని, ఇప్పటికీ 12 నెలలు అయింది, ఎన్ని నెలలకి మీరు మాస్క్లు ఇచ్చారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు మాస్క్లు ఇవ్వలేకపోతే రేపు ఎగ్జామినేషన్ సెంటర్లో ఇంత లక్షలాది మంది వచ్చి WHO ఇచ్చిన నామ్స్ ఏదైతే 6 అడుగుల దూరం అందరు కూర్చోవాలి, తగిన చర్యలు తీసుకోవాలి అని ఏదైతే నామ్స్ ఇచ్చారో ఆ నామ్స్ మీరు ఎట్లా అమలు చేయబోతున్నారు? మనందరం ఒకటే ఆలోచించాం, 6 అడుగుల దూరం మనందరం కూర్చోవాలంటే ఒక్కొక్క క్లాస్ రూమ్లో 10 మంది కన్నా ఎక్కువ కూర్చోలేము, అంటే ఎన్ని క్లాస్ రూమ్లు కావాలి? అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఇంకో పక్కన చూస్తే ఆ ఎగ్జామినేషన్ సెంటర్లకు వెళ్ళాలంటే మనం ఆటోలు వెళ్తాం లేదంటే బస్సులు వెళ్తాం, మళ్ళీ అక్కడ 6 అడుగుల దూరం పాటిస్తున్నామా? ఆటోలో అది సాధ్యమా? ఎందుకు ఈ ప్రభుత్వం ఎన్ని పరిగణలు తీసుకుని ఏదైతే విద్యార్థులు కోరుతున్నారో దానికి ఎందుకు వాళ్ళు ఎందుకు దానికి అనుకూలంగా స్పందించట్లేదని నేను నిలదీస్తున్నా. ఇంకో పక్కన చూస్తే ఎగ్జామినేషన్ సెంటర్లో మంచి ఎండాకాలం, 5 గంటల సేపు ఎవరు మాస్క్ వేసుకుని ఎగ్జామ్కి వెళ్ళే పరిస్థితి ఉండదు, అయినా కూడా ఈ ప్రభుత్వం అనుకూలంగా స్పందించట్లేదు. కానీ అంతెందుకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో మీరు చర్యలు తీసుకోలేకపోతే ఇంకా రెగ్యులర్ ఎగ్జామినేషన్స్కి వచ్చి కదా మీరు చర్యలు ఎటు తీసుకుంటారని నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను.